యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనం దగ్గరకు ఆహ్వానిస్తున్నాను. ప్రభు బల్లారాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన మధ్యలో ద్రాక్షరసం ఉన్నది. ద్రాక్షరసము క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నది. రొట్టె ఉన్నది, రొట్టె క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నది. రొట్టెను భుజించబోయే ముందుగా ద్రాక్షరసాన్ని తీసుకోబోయే ముందుగా ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకున్నాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోకి, జీవంలోకి, సత్యములోకి, ఆశీర్వాదములోకి మమ్మలను నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆటంకాలను, మందకాలను, చీకటి అధికారాలను, అనుమానాలను యేసునామంలో తెంచివేస్తూ క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ రొట్టెను ద్రాక్షరసాన్ని యేసు ప్రభు నామంలో ఆశీర్వదించి ప్రభు బలలో క్రీస్తు శరీరంలో పాలు పొందడానికి, క్రీస్తు రక్తంలో పాలు పొందడానికి యేసు ప్రభు నామంలో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి సువార్త 6:53-58 వరకు ధ్యానం చేద్దాం. జాన్ ది గాస్పల్ చాప్టర్ 6:53-58 నేను చదువుతున్నాను, ధ్యానపూర్వకంగా మనం విద్దాం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపొదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మనాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మరణం పొందబోయేటువంటి ముందు రోజు కలిసి తన శిష్యులతో కలిసి భోజనం చేసి ఉన్నారు. యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి భోజనము చేస్తూ సెలవిచ్చినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:23-30 వరకు పరిశుద్ధాత్మను మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 11:23-30, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు అనం పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటేగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధి యొక్కను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. క్రీస్తు వారి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు శరీరములో, క్రీస్తు రక్తంలో పాలు పొందబోయే ముందుగా నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యాలు. యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు క్రీస్తు మరణానికి ముందుగా శిష్యులతో పలికినటువంటి మాట, ఆజ్ఞ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు బల్లారాధనలో పాలు పొందేటువంటి నీవు నేను కూడా క్రీస్తు శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను భుజించబోయే ముందుగా, క్రీస్తు రక్తములకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసాన్ని తీసుకోబోయే ముందుగా, యేసు ప్రభు వారు సిలువలో చేసిన బలియాగమును, క్రీస్తు మరణమును, క్రీస్తు పునరుత్థానమును, క్రీస్తు శ్రమలను, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో చేసిన శిక్షను, నీ కొరకు నా కొరకు యేసయ్య పొందిన శిక్షను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆజ్ఞ, ఇది సంఘమునకు దేవుడు సెలవిస్తున్నటువంటి ఆజ్ఞ. ఆ విధంగా ప్రభు చేసిన బలియాగమును, మరణమును, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ
ప్రతిసారి ప్రతి విశ్వాసి ప్రభు సన్నిధికి వచ్చి క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలోను క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షారసంలో పాలు పొందాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నారు. అయితే రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్షారసాన్ని తీసుకోబోయే ముందుగా మనకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, రొట్టెను భుజించడానికి ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి మనలో ఉండవలసినటువంటి లక్షణాలు, వాట్ ఆర్ ది క్వాలిటీస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్. మొట్టమొదటిగా మనము విశ్వాసము కలిగి క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో మనం పాలు పొందాలి. ఏమిటి ఆ విశ్వాసము అంటే, ప్రభు నా కొరకు శిలువలో మరణించారు, యేసయ్య నా కొరకు నా అపరాధముల నిమిత్తమై నా పాపముల నిమిత్తమై శిలువలో బాధను పొందారు, యేసు ప్రభు నా పాపములను శిలువలో భరించారు, నాకు బదులుగా శిక్షను భరించారు అని హృదయంలో నమ్మాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10:9-10 ప్రభైన యేసు క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవటం ద్వారా రక్షణ కలుగుతుంది. Believe in your heart and confess to your mouth that Jesus is the Lord. Believe what Jesus has done on the cross. Repent for your sins. మొట్టమొదటిగా మనలో ఉండవలసింది విశ్వాసం. క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానము మీద క్రీస్తు రక్తములో పాపములు కడిగి వేయబడతాయి. యేసు సజీవుడు, యేసు దేవుడు, యేసు రక్షకుడు, యేసు ప్రభువు, యేసు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించాలి. రెండవది, నీవు నేను కూడా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడినటువంటి ముంచుడు బాప్తిజమము తీసుకోవాలి. ఇది దేవుని యొక్క నియమం, ప్రభు సెలవిస్తున్నారు. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిజం తీసుకుని వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. బిలీవ్ అండ్ బి బాప్టైజ్డ్ షల్ బి సేవ్డ్. నమ్మి బాప్తిజం తీసుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు మార్కు 16:16 ఉన్న సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మూడవదిగా, నీవు నేను మత్తయి సువార్త 5:8 ఉన్న సత్యం, Matthew 5:18 హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు. బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూస్ హార్ట్స్ ఆర్ ప్యూర్, దే షల్ సీ గాడ్. హృదయంలో పరిశుద్ధత కలిగి మనము జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నారు. నాలుగవదిగా, మొట్టమొదటి ఆజ్ఞన మత్తయి సువార్త 22:37 Matthew 22:37 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను పూజించు, ప్రేమించు, ఆరాధించు. అది దేవుడు మీ నుండి నా నుండి కోరుకుంటున్నటువంటి నాలుగు సత్యాలు. ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే మనసు నీవు నేను కలిగి ఉండాలి. అందుకు పరిశుద్ధాత్మ మనకి సహాయం దయచేస్తారు. తండ్రి ప్రేమ చేత మనల్ని నింపుతారు, కాబట్టి అప్పుడు నీవు నేను తండ్రిని ప్రేమించగలుగుతాం. మనం తండ్రిని ప్రేమించకమునిపోయి, మనము దేవుని గురించి తెలుసుకోకమునిపోయి దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. కాబట్టి దేవుని ప్రేమను మనము అనుభవించగలుగుతాం, దేవుని ప్రేమించగలుగుతాం, దేవుని ఆరాధన చేయగలుగుతాం. క్రీస్తు శరీరములను, క్రీస్తు రక్తములను పాలు పొందబోయే ముందుగా నీవు నేను కలిగి ఉండవలసింది విశ్వాసము కలిగి ఉండాలి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ముంచుడు బాప్తిజం తీసుకొని ఉండాలి, వాక్యానుసారమైన పరిశుద్ధత కలిగి జీవించాలి, తండ్రిని ప్రేమించే ఆరాధించే తండ్రికి చెందవలసిన కృతజ్ఞత చెల్లిస్తున్న వారమై మనము జీవిస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తూ మనం ప్రభు బలలో పాలు పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే 28 ప్రభు సెలవిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 Chapter 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి, నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. వాక్యపు వెలుగులో దేవునికి కృతజ్ఞత, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు నేను జీవించాలి. మన జీవితాలను వాక్యపు వెలుగులో, వాక్యం అనే అర్థములో సరిదిద్దుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇది దేవుని యొక్క నియమం. ఆ విధంగా చేయటం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, వాట్ ఆర్ ది బ్లెస్సింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. యోహాను సువార్త 6:54 ఉన్న మొదటి సత్యం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు.
క్రీస్తు శరీరము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా మానవ జాతికి కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదము నిత్య జీవము, రక్షణ, విమోచన. యేసయ్య కృప ద్వారా మానవ జాతికి రక్షణ కలిగింది. రక్షణ మానవుడు ధనముతో కొనలేడు. మానవుడు కలిగి ఉన్న వాటితో క్రియల ద్వారా మానవుడు పరలోకానికి చేరలేడు. కృప ద్వారా మానవుడు రక్షణ పొందుకుంటున్నాడు. అయితే మనము కలిగి ఉండవలసింది విశ్వాసము, రక్షణ ఉచితం. ప్రేమైనటువంటి సంఘమ, మొదటి ఆశీర్వాదము నిత్య జీవము, పరలోకము, కృప, రక్షణ, దేవుని ప్రేమ. రెండవది, అంత్య దినమున నేను వానిని లేపుదను. అంటే రహస్య రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో పరిశుద్ధుల సహవాసములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి బహిర్గత రాకడ, రెండవది రహస్య రాకడ. మొదటిసారిగా యేసయ్య వచ్చారు. అందరి కొరకు యేసు ప్రభు వారు వచ్చారు. మనుషులందరి కొరకు, అన్ని కులాలు, మతాలు, దేశాలు, ప్రజలందరి కొరకు యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. అయితే రెండవసారి సంఘము కొరకు, పరిశుద్ధుల కొరకు, అన్ని దేశాలలో ఉన్న విశ్వాసుల కొరకు సార్వత్రిక సంఘమును తీసుకుని వెళ్ళటానికి, దేవుని రాజ్యము స్థాపించుట కొరకు, దేవుని చిత్తము జరిగించుట కొరకు సంఘమును తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతూ ఉన్నారు. సిద్ధపడిన, విశ్వసించిన పరిశుద్ధుల సహవాసమును అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినము ఈ సమయంలో ప్రభు వస్తే ఈరోజే మనకు అంత్య దినం. ఆదాము నుండి ఇప్పటి వరకు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరూ విశ్వాసము ఉంచి చనిపోయిన వారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినటువంటి యూదులు, మనసాక్షి యుగం ప్రకారంగా జీవించినటువంటి ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి దేవుని పిల్లలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కృపలో జీవిస్తున్న మీరు నేను క్రీస్తు నందుండిన మృతులు మొదటగా లెగుస్తారు. అంటే ఆదాము నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారు, యేసయ్యలో చనిపోయిన వారు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు, విమోచింపబడిన వారు మొట్టమొదటిగా లెగుస్తారు. రెప్పపాటున మార్పు చెందుతారు. మహిమ దేహాలు కలిగి మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటారు. సజీవులమైన మీరు నేను రెప్పపాటున శరీరానుసారమైన మరణాన్ని రుచి చూడకుండా రెప్పపాటున, బట్లన్నీ కూడా ఇక్కడే విడిచిపెట్టబడతాయి, రెప్పపాటున మనం మార్పు చెందుతాం. మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటాం. మరి అప్పుడు ఈ బట్టలన్నీ ఏమైపోతాయి? చాలా ఖరీదుతో ధనము, బంగారం, బట్టలు ఇవన్నీ కూడా ఖరీదైనవి, వల్ల ప్రయోజనం లేదు. ఇవన్నీ లోకానికి సంబంధించినవి. బంగారం కానీ, డైమండ్స్ కానీ, ఈ వస్త్రాలు కానీ, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టబడుతున్నాయి. మనుషులు, శరీరాలు ఇవన్నీ కూడా ఉపయోగం లేవు. మానవుడు ఆత్మయి ఉన్నాడు, ప్రాణము కలిగి శరీరంలో నివసిస్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. తెస్సలోనికర్ రాసిన మొదటి పత్రిక 4:13-18. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో ఏకముగా, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. నీవు నేను సదాకాలము యేసు ప్రభుతో మధ్య ఆకాశంలో ఉండే ధన్యత పరిశుద్ధాత్మ ద్వారా మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో ఎత్తబడేటువంటి సంఘములో, సార్వత్రిక సంఘములో నీవు నేను ఉంటాం. ఇదే క్రైస్తవ సమాజమునకు ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము. దేని కొరకు ఎదురు చూడాలి అంటే రహస్య రాకడ కొరకు ఎదురు చూడాలి. యేసు ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకోవటానికి, యేసయ్యను, యేసయ్యతో నిరంతరము జీవించటానికి. అక్కడ ఈ శరీరం ఉపయోగం లేదు, ఈ శరీరం అక్కడికి వెళ్ళదు. మహిమ దేహముతో కలుసుకుంటాం. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత భూలోకంలో 7 సంవత్సరాలు శ్రమలు అయిపోయిన తర్వాత ఎత్తబడిన సంఘముతో భూలోకములోకి యేసు ప్రభువు వారు తిరిగి వస్తారు. యెరూషలేములో
ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 20:22-23 రాయబడిన రీతిగా భూలోకములో యేసు ప్రభులు వారు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తారు. 1000 ఏళ్ళు భూలోకంలో నివసిస్తాం. ఆ తర్వాత నూతన యెరూషలేములోకి ప్రవేశిస్తాం. నిరంతరము యేసయ్యతో కలిసి మనం జీవిస్తాం. ఇది విశ్వాసులకు ఉండేటువంటి ధన్యతలు, ఆశీర్వాదాలు. వీటన్నిటినీ డబ్బు ద్వారా మానవుడు కొనలేడు. ఇవన్నీ కృప ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా మనం పొందుకుంటున్నాం, యేసయ్య బలియాగము ద్వారా. కాబట్టి క్రీస్తు మరణమును నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము ఉంచి యేసయ్య అనుగ్రహించిన ఆశీర్వాదాలను మనం ఉచితంగా పొందుకోవాలి విశ్వాసము ద్వారా. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో నీ మాటలు వినటానికి, క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను భుజించడానికి, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసాన్ని తీసుకోవటానికి పరిశుద్ధాత్ముడా నీవు మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభువా, నీ మాటలో జీవము ఉన్నది. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో నీవు సెలవిచ్చిన రీతిగా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాణి యందును నిలిచియుందుము. యేసు ప్రభువా, నీవు నాలో మాలో నివసించులాగున మా శరీరములను, మా ఆత్మలను, మా అంతరంగములను, మా ప్రాణములను సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీకు ఇష్టం లేనిది ప్రతిదీ కూడా మేము విడిచిపెట్టడానికి, వాక్యానికి విరుద్ధమైనది, తండ్రికి ఇష్టము లేనిది వదిలిపెట్టడానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను, మా పాపములను ఒప్పుకొనుచున్నాము. నేను పాపిని, మేము పాపులము, మమ్మలను క్షమించండి. శరీరాశ నేత్రాశ జీవపుడము నేను తమై క్షమాపణ అడుగుచున్నాను. భర్తలు, భార్యలు, తల్లిదండ్రులు, పితరులు, యూదులు చేసిన పాపము నేను తమై క్షమాపణ అడుగుచున్నాను. యోబు వలె పిల్లల కొరకు, పితరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నెహెమ్యా వలె మా పితరులు ఇజ్రాయేలు చేసిన పాపము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. యేసయ్యా, నీ కృపలో మాకు అనుగ్రహించిన రక్షణకే వందనాలు. యేసు రక్తమును నా కొరకు, మా కొరకు సిలువలో చిందించినందుకు వందనాలు. యేసు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, విడుదలకై వందనాలు. పవిత్రతకై, జీవమునకై వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. రొట్టెను ద్రాక్షరసమును యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తున్నాము. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారుగా, విశ్వాసము కలిగి జీవిస్తున్న వారుగా, క్రీస్తు రాకడకు సిద్ధపడిన వారుగా, వాక్యానుసారమైన పరిశుద్ధత కలిగి జీవిస్తూ, తండ్రిని ప్రేమిస్తూ, తండ్రి ఆజ్ఞకు లోబడే జీవితాన్ని జీవిస్తూ, క్రీస్తు శరీరములకు గుర్తుగా ఉన్న రొట్టెలోను, క్రీస్తు రక్తములకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసంలో పాలు పొందడానికి పరిశుద్ధాత్మడ మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు, క్రీస్తు రాకడకు సిద్ధపరుస్తున్నందుకు, క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్.